हलो अंडी नैसे क्री आलू टमाटा मिक्स्ड क्री अंडी इप्पुडु उल्लिगड्ड करिवेपाकु पच्चिमिर्ची पोपुलोकि कट चेसि पेट्टुकुन्नानंडी अलागे आलुगड्ड टमाटा मुक्कलु कूडा कट चेसि पेट्टुकुन्नानंडी इप्पुडु स्टव् आन् चेसि स्टव् पैन चिन्न मुक्कुडु पेट्टानंडी मुक्कुडु वेडैंदंडी अंदुलो ओक पावु आयिल् वेसानंडी इप्पुडु जील्कर्र आवालु वेस्तुन्नानंडी आयिल् वेडैंदी ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్ని వేస్తున్నానండి జీలకర్ర ఆవాలు గోలేయండి ఒకసారి గంటతో ఇలా కలుపుకోండి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కూరలోనూ వేసుకోవాలండి టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలాగా ఒకసారి స్పూన్ తో కలిపేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకొని అర స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోండి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసేయండి వేసి ఒకసారి ఆయిల్ లో పోపులో కలిపేసుకోండి కలిపేసిన తర్వాత టమాటా ముక్కలు తీసుకోండి టమాటా ముక్కలు కూడా వేసేయండి అన్ని కలిసేలాగా ఒకసారి హైనీల్ పట్టుకొని జారిపోకుండా కలిపేసేయండి ఎందుకంటే చేయలతో మర్చిపోయి పట్టుకున్నాం అనుకోండి చేయలు కాల్తాయండి ఎప్పుడైనా హ్యాండిలో క్లాత్ పక్కకు పెట్టుకోవాలండి ఇలా బాగా కలిపేలాగా కలిసేలాగా కలిపేసేయండి 5 నిమిషస్ మూత పెట్టేసేయండి చిన్న మంటపైనే ఉడకాలండి మాడిపోతుంది చిన్న మంటపైనైతే ఆలుగడ్డ ముక్కలు టమాటా ఆవిరికి ఉడికిపోతాయండి బాగా టేస్టీగా కూడా ఉంటుందండి కూరలు మాడిపోతే టేస్ట్ ఉండయండి చూడండి ఆలుగడ్డ ఉడికింది ఇంకా కొద్దిగా ఉడకాలండి ఇప్పుడు అర స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుందామండి అర స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూన్ salt అండి వేసి మూత పెట్టేసుకుందామండి ఒక 2 నిమిషస్ వరకు మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు salt మిర్చి పౌడర్ ఆలు టమాటా అంతా కలిసేలాగా స్పూన్ తో బాగా కలపండి కలిపి కొద్దిగా వాటర్ పోసుకోండి లైట్ గా 2 స్పూన్లన్నీ వాటర్ పోసుకొని ఎందుకంటే కూర మాడిపోకుండా ఉంటుందండి పల్చగా చేయలేదండి మామూలుగా గట్టిగానే చేస్తున్నానండి నేను నువ్వులు పల్లీలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది 2 స్పూన్లు వేస్తున్నానండి గ్రేవీగా కొంచెం చిక్కగా ఉంటే కూడా బాగుంటుందండి టేస్ట్ బాగుస్తుందండి ఇందులోనే ధనియాలు లవంగాలు వేయించి వేసుకొని మిక్సీ చేసుకుంటే అయిపోతుందండి సెపరేట్ గా మసాలా కూడా వేసుకోకున్నా వస్తుందండి నేను ఇందులోనే వేసి చేశానండి మూత పెట్టేసానండి అయ్యిందండి 2 నిమిషస్ తర్వాత మూత తీయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఉడికిపోయిందండి చాలా మెత్తగా ఉడికిపోయింది బాగుందండి ఇప్పుడు మనం వడ్డించుకునే గిన్నెలోకి వేసేసుకుంటే అయిపోతుందండి చూడండి ఆలుగడ్డ కూడా బాగా ఉడికిందండి టమాటా కర్రీ కూడా బాగా ఉందండి టేస్ట్ చేశానండి చాలా రుచిగా ఉందండి అన్నీ సరిపోయానండి మీరు కూడా టేస్ట్ చేయండి